మిగతా వార్తలు ఇద్దాం. ఇప్పుడు వీళ్ళ క్యూనిస్ అభిప్రాయాలు అయిపోయి వీళ్ళ అభిప్రాయాలు. యూత్ అంతా మా వైపే. పోలింగ్ టైంలో బీఆర్ఎస్ వైసీపీ వైసీపీ ఎక్కడ ఉంది అంటే నాగార్జున సాగర్ సరికాదు, దీనిపై కేంద్రం లేఖ రాస్తానని వెళ్ళాడు అంటూ కిషన్ రెడ్డి అంటే అయోమయానికి గురి కావద్దు, 70 సీట్లలో మాదే విజయం అని రామారావు. మిమ్మల్ని ఈవీఎంలు తప్ప ఎవరు కాపాడే పరిస్థితిలో లేరు. అది కూడా ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయనకు ఆయనకు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, కేసీఆర్ ఏదన్నా గొప్ప ఏదన్నా ఒక విజయం రాగానే ఏదో నవ్వులుతున్నట్టుగా కాళ్ళు ఇటు 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 అనుకుంటా, అది పెట్టు ఇది పెట్టి కాగితం ఇది ఇటు ఏదో చేసినట్టుగా. అవును, నిన్న మీడియా ముంగడికే రాలే. అవును, కనీసం ఆయన పార్టీ శ్రేణులకు సందేశం కూడా ఇవ్వలేదు. సందేశం తర్వాత ఈ రెండు బిక్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ ఎన్నికలు మరి ఇంకొక గొప్ప పని కూడా చేసినాయి కాక. అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది అస్సలే ఓడిపోమనుకుంటారు, చూసినా రాజకీయాల్లో మాకు ఓటమే లేదనుకుంటారు. అందరినీ వాళ్ళ పని మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఒక్కసారి ఏమవుతుందంటే అసలు ఓటమే లేదు నేను రాజునని కాలం మీద కాలేసుకుంటే వాళ్ళకు సడన్ గా ఆ కుర్చీ నుంచి గుంజుకునే పరిస్థితి వచ్చినప్పుడు స్ట్రోక్ వచ్చి లేదా ఇంకో రకరకాల ప్రమాదాలు ఏర్పడి వాళ్ళకి హాస్పిటలైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంటది. కానీ తెలివిగా తెలంగాణ ఓటర్లు ఆ నియోజకవర్గాల ఓటర్లు ఏం చేశారంటే మెంటల్ గా వాళ్ళని వారం రోజు నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. బిడ్డ మీ కుర్చీ గుంజుతావరా, మీ కుర్చీ గుంజుతావరా, మీ కుర్చీ గుంజుతున్నారా అని. సో ఒక్కసారి సడన్ గా తెలిసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ రోజు కొంచెం అయితే ఒక వారం 10 రోజుల వరకు అడ్జస్ట్ అవుతుంది, డైజెషన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మానసికంగా ప్రిపేర్ అవుతారు ఇక ఈ కుర్చీ మాది కాదు అని పోవడానికి. కాబట్టి పెద్ద ప్రమాదాలు అయితే ఏం జరగకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. డిసెంబర్ 3 మేకపోతు గాంభీర్యమే కదా, 100% మేకపోతు గాంభీర్యమే. ఇంకేముంటుంది, 70 సీట్లు కాదు కదా, లెక్కలు అయితే 12 నుంచి 15 లెక్క తెలుస్తుంది మీదంటే. అంటే జనరల్ గా అప్పుడు మనం జనరల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నిటిని కూడా ప్రజలు పెద్ద ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకెట గెలుస్తావా అలా చెప్పేసి జనం అంత ఇడు ఉంటే కాదు, ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేకుండా గెలుస్తే వాస్తవం. ఆయన కరెక్ట్ అనుకుందాం. అయితే గతంలో చెప్పిండు ఏమంటాడు, తెలంగాణలో దీంట్లో 1 దాంట్లో 1 ఆ సర్వే చెప్పింది, ఈ సర్వే చెప్పింది, ఇంటర్నేషనల్ సర్వే చెప్పింది. మరి సర్వే చెప్పినాయని నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేసే వాళ్ళపై ఈసీ చర్యలు తీసుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే ఆయా సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్. అట్లా నువ్వు క్షమాపణ చెప్తాను, అది కాదు కానీ ఇది ఉన్నది చూసినామని నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేసే వాళ్ళపై ఈసీ చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఎవరు అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ కేటీ రామారావు, ఏ 1 ఏ 2 కొంత దిలీప్, ఏ 3 మన్యకృష్ణ గారిని. వీళ్ళు ఫస్ట్ అరెస్ట్ చేసి లోపల పెడితే ఈ నకిలీ వీడియోలు ఆగుతారు ఆయన. ఇప్పుడు ఏం చెప్తాను వాళ్ళ ఇద్దరు కంటే, బిడ్డ మిమ్మల్ని లోపల ఎత్తారా, వాళ్ళు వచ్చి మీరు చదువుకొని మీ ముఠ ముళ్ళ మరి ఉంటారా, మీరు అమెరికా ఆస్తిలో పారిపోతారా, దిలీప్ పరై కృషాంక్ అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తాను అన్నాడు కేటీఆర్. ఇప్పుడు ఇగో ఇక్కడ మనం ఒక్కటే క్లీన్ గా చూడొచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి ముఖం చూడరు, మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ రోజు ఉదయమే రేవంత్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు భద్రతను పెంచేసారు. పోలీసు బలగాలను కూడా రేవంత్ రెడ్డి ఇంటికి షిఫ్ట్ అయింది. 7 గంటల కల్లా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు అందరికి. చాలా క్లియర్ గా మనకు స్పష్టమైన ఇండికేషన్ ఉన్నది దానికి సంబంధించి. అయిపోయింది, రేవంత్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేసి పోలీసు భద్రత పెరిగింది, భద్రత పెరిగిందంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ సునామీ, డిసెంబర్ 9 సర్కార్ ఏర్పాటు చేస్తాం రేవంత్ రెడ్డి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే గెలుపు సంబరాలు శురు చేయాలి. బీఆర్ఎస్ 25 సీట్లు మించి రావు కాంగ్రెస్, మేము 20 ఎత్తాను, 25 దాకా తీసుకుపోయినాను. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నాడు, మొదటి కేబినెట్ భేటీలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం, నేను 3 బాధ్యతల్లో ఉన్నా, ఏది ఉంచాలో ఏది తీసేయాలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్లో నీకు ఒక విషయం అర్థం కావాలి, తెలంగాణ సమాజం కూడా అర్థం కావాలి. ఇక్కడ ఒక కామెంట్ చేసిండు ఏమన్నా అంటే, బీఆర్ఎస్ 25 మించి సీట్లు రావు అన్నాడు, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నాడు అన్నాడు. నేను గెలుస్తున్నానని చెప్పలే, అంటే ఎవరు గెలుస్తున్నారో చెప్పిండు ఆయన అంతే. అంటే అట్లా అట్లా గ్రౌండ్ వర్క్ నేను అవన్నీ కాదు, కానీ కామారెడ్డి కంప్లీట్ కూడా మనం ప్రొడక్షన్ అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళిద్దరు వలస పక్షులు, అవకాశం కోసం ఆడికి వచ్చి రాబోయి. పట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరంటే అక్కడ పట్టుకుని వీళ్ళు హెలికాప్టర్ ఎమ్మెల్యేలు. పట్టుకొని ఉన్న ఎవరు అంటే ఏమాట కామాట, అక్కడ షబీరాలి కాంగ్రెస్ నుంచి, గంపగోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి, కాటేపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి. ఈ 3 కూడా అక్కడ స్థానికులు, స్థానికంగా అక్కడ వర్క్ చేస్తున్నారు, స్థానిక లీడర్ గా పబ్లిక్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక నాకు ఒక రేంజ్లో అసలు భారతదేశం ప్రధానమంత్రి నేనే, ప్రపంచం అంటే నేనే అనే ఊహల్లోంచి కేసీఆర్ పరిస్థితి ఏడికొచ్చింది చూసినావా?
అందుకనే మీరు కేసీఆర్ కూడా అబ్జర్వ్ చేయండి, నిన్న అందశ్రీ ఒక గొప్ప మాట అన్నాడు, ఎప్పుడు కూడా ప్రజాస్వామికవాదిగా ఉన్నంత సేపు లీడర్ అన్నట్టు ప్రజలకు దగ్గర కాగలుగుతాడు, ఎదగగలుగుతాడు. రాజుగా మారినప్పుడు, నియంతగా మారినప్పుడు ఎంత తోడైనా కూడా కులక తప్పదు. డెమోక్రసీ సిస్టమ్ లో చాలా, ఇప్పుడు ఇంకా మనం ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత చాలా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది, దీని మీద చాలా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక మాట చెప్తా, ఒక మాట చెప్దాం. ఎంటర్ మొత్తం 2018 నుంచి 2023 వరకు, 2014 నుంచి 2018 వరకు, సో తెలంగాణ 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ ఏం కలర్ అన్నాడంటే అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రతిపక్షాలు అనేది నా కండ్ల ముందు కనబడద్దు అనుకున్నాడు. అసెంబ్లీలో కూడా నా కండ్ల ముందు కనబడద్దు ప్రతిపక్షాలు అనుకున్నాడు. ప్రజలే ప్రతిపక్షం అయ్యారు అయ్యారు. తర్వాత ఏ కేసీఆర్ అయితే అసెంబ్లీ కనబడనుకున్నాడో ఇలా ఆ కేసీఆర్ అసెంబ్లీకి పోతాడా పోడా అనే డౌట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనుకున్నాడు కేసీఆర్ కు. ప్రజలే ప్రతిపక్షమై కేసీఆర్ అసెంబ్లీ గేట్ కూడా దాటనీయకుండా చేశారు. దట్ ఈస్ డెమోక్రసీ యొక్క గొప్పతనం.